పూజగదిలో వీటిని ఉంచితే అరిష్టం ఇబ్బందుల్లో పడతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో పూజ చేయడానికి ప్రత్యేకంగా పూజగది ఉంటాయి. మనకు సకల శుభాలు కలగాలని మనం భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాం. కానీ పూజగదిలో వాస్తుశాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులను ఉంచడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పూజగదిలో కొన్ని రకరకాల వస్తువులను ఉంచడం వలన మనకు దరిద్రం చుట్టుకుని అప్పులు కష్టాలు బారిన పడతారని నిపుణులు తెలియజేస్తున్నారు. భగవంతుణ్ణి చల్లని చూపు మనపై ఉండాలని మనం పూజలు చేస్తూ ఉంటాం. కానీ పూజ గదిలో ఈ వస్తువులను ఉంచడం వల్ల భగవంతుణ్ణి చల్లని చూపు మనపై ఉండకుండా పోతుంది. అసలు పూజ గదిలో ఉంచకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు అన్నవి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత భగవంతుణ్ణి పూజించి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. అలాగే మన పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఉంటే వెంటనే తొలగించాలి. అలాగే విరిగిపోయిన చిరిగిపోయిన ఫోటోలను ప్రతిమలను మనం పూజ గదిలో ఉంచకూడదు. అలా పగిలిన వాటిని వెంటనే పారే నీటిలో వేయాలి. అదేవిధంగా మన ఇంట్లో కనుక శివలింగం ఉంటే ప్రతిరోజు పూజ చేయాలి. ఇలా ప్రతిరోజు పూజ చేయడం కుదరకపోతే శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఒక దేవుడికి చెందిన 3 ప్రతిమలను మనం పూజ గదిలో ఉంచుకోకూడదు. అలాగే మన ఇంట్లో ఎండిపోయిన తులసి మొక్కను ఉంచుకోకూడదు. తులసి మొక్క యొక్క ఎండిపోతే ఆ మొక్కను వెంటనే తొలగించి ప్రవహిస్తున్న నీటిలో వేయాలి. మన ఇంట్లో ఉన్న తులసి మొక్కను ప్రతిరోజు పూజించడం చాలా మంచిది. అలా వీరు కాని పక్షంలో ప్రతి శుక్రవారమైనా పూజ చేయాలి. అలాగే ఇద్దరు భార్యలు ఉన్న వినాయకుడు ఫోటోను కానీ ప్రతిమను కానీ పూజ గదిలో ఎప్పుడూ పెట్టుకోకూడదు. అలాగే వినాయకుడిని తులసి దళాలతో పూజించరాదు. అదేవిధంగా ప్రతి ఇంట్లో సీతారాముల ఫోటో, పార్వతీ పరమేశ్వరుల ఫోటోలు, లక్ష్మీ నరసింహ ఫోటో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ ఫోటోలను పూజ గదిలో ఉంచడం వల్ల భార్యాభర్తలు అన్యోన్యతంగా ఉంటారు. అదేవిధంగా నరదృష్టి మన ఇంటిపై రాకుండా ఉండడానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి. అలాగే మన పూజ గదిలో లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను కానీ, లక్ష్మీదేవి గుడ్లగూబ మీద నిలబడి ఉన్న ఫోటోను కానీ పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి పక్కన 2 ఏనుగులు ఉన్న ఫోటోని మాత్రమే పూజ గదిలో ఉంచుకోవాలి. ఈ ఫోటోలకు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయాలి. మన పూజ గదిలో కేవలం శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను మాత్రమే పెట్టుకోవాలని, ఇలా చేయడం వలన సకల దేవతల అనుగ్రహం మనం పొందవచ్చు. అలాగే మన పూజ గదిలో శాంతి స్వరూపుల్లో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోను ఉంచుకోవాలి. ఇంట్లో పగిలిన గాజులు వస్తువులు కూడా ఉంచుకోకూడదు. శివుడు ఫోటోను ఇంట్లో ఉంచుకుంటే తప్పకుండా బిల్వపత్రాల్లో పూజ చేయాలి. అలాగే శివుడికి వెలక్కాయ అంటే వెలగపండు సమర్పిస్తే చాలా మంచిది. ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయస్సు కలుగుస్తుంది. అదే విధంగా శివుడికి సంపంగి పూలను, తులసి దళాలను సమర్పించకూడదు. ఎప్పుడూ కూడా గడప ముందు ముగ్గు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఈ నియమాలను పాటించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మీరు కూడా ఇలానే పాటిస్తారని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.